శ్రీకాకుళం జిల్లాలో రాధేశ్యామ్ సినిమా విడుదలలో వివాదం చోటు చేసుకుంది. రాజన్నలోని ఎస్విసిఎ థియేటర్లో ప్రభుత్వ ఆదేశాలను పక్కన పెట్టి థియేటర్ యాజమాన్యం బెనిఫిట్ షో వేశారు. అయితే ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించడంతో రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. తర్వాతే షోలు వెయ్యవద్దంటూ హెచ్చరించి పోలీసుల సహకారంతో థియేటర్ క్లోజ్ చేశారు. శ్రీకాకుళం జిల్లాలో రాధేశ్యామ్ సినిమా విడుదలలో వివాదం చోటు చేసుకుంది. రాజాంలోని ఎస్విసిఎస్ థియేటర్లో ప్రభుత్వ ఆదేశాలని పక్కన పెట్టి థియేటర్ యాజమాన్యం బెనిఫిట్ షోని వేసింది. అయితే ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించడంతో రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇక తర్వాతి షోలు వెయ్యవద్దంటూ హెచ్చరించి పోలీసుల సహకారంతో థియేటర్ను క్లోజ్ చేశారు. శ్రీకాకుళం జిల్లాలో రాధేశ్యామ్ సినిమా విడుదల వివాదం చోటు చేసుకుంది. అయితే రాజాంలోని ఎస్విసిఎస్ థియేటర్లో ప్రభుత్వ ఆదేశాలని పక్కన పెట్టి థియేటర్ యాజమాన్యం బెనిఫిట్ షో వేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బెనిఫిట్ షోలను నిషేధించినటువంటి నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించడంతో థియేటర్ యాజమాన్యంపై రెవెన్యూ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో థియేటర్కు నోటీసులు జారీ చేశారు రెవెన్యూ అధికారులు. ఇక తర్వాతి షోలు వెయ్యవద్దని హెచ్చరించి పోలీసుల సహకారంతో థియేటర్ను క్లోజ్ చేయడం జరిగింది. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే థియేటర్లకు సంబంధించినటువంటి వరకు బెనిఫిట్ షోలను వెయ్యవద్దని పేర్కొన్న నేపథ్యంలో రాధేశ్యామ్ సినిమాకు సంబంధించి శ్రీకాకుళం జిల్లాలో ఓ థియేటర్లో బెనిఫిట్ షో వేసినందుకు అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు కూడా ఆగ్రహం వ్యక్తం చేసి ఆ థియేటర్కి నోటీసులు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా థియేటర్ని కూడా క్లోజ్ చేయడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు చెప్పండి, థియేటర్లో బెనిఫిట్ షోకి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. గత కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వానికి సినిమా రంగానికి ఉన్నటువంటి వివాదాలు, అవగాహన రహస్యాలు, లోపాలు కూడా కొనసాగుతున్నాయి. అయితే ఇటీవల రిలీజ్ అయినటువంటి భీమ్లా నాయక్ కి పర్మిషన్లు ఇవ్వనటువంటి రాష్ట్ర ప్రభుత్వం రాధేశ్యామ్ సినిమాకు ముందు రోజు కొన్ని పరిమితులతో కూడిన పర్మిషన్లు అయితే ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో బెనిఫిట్ షోలపై ఎప్పటికీ అధికారులకైతే స్పష్టత రాలేదు. బెనిఫిట్ షోలు వేసుకోవచ్చు అనేది కూడా ఆ స్పష్టత లేని పరిస్థితుల్లో శ్రీకాకుళం జిల్లా రాజ్యంలో ఎస్విఎస్ థియేటర్ యాజమాన్యం అయితే ఉదయం బెనిఫిట్ షో వేయడం